హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ నేను మీకు విస్ మై ఫుడ్ స్పెషల్ క్యాబేజ్ కంది పచ్చడి రెసిపీ చెప్తున్నాను. కంది పచ్చడి వండుతున్నప్పుడు ఎలాంటి గుబాళింపు ఉంటుంది, తినేప్పుడు ఎంత కమ్మగా ఉంటుంది లాంటి వర్ణన తెలుగు వారికే సొంతం. ఎందుకంటే మనతో అంతలా ఇమిడిపోయింది కంది పచ్చడి. అలాంటి కంది పచ్చడి నేను ఆల్రెడీ చేశాను, ఛానల్లో ఉంది. కానీ ఇది చిన్న మార్పుతో చేసేటువంటి క్యాబేజ్ కంది పచ్చడి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ పచ్చడి నిజానికి చాలా సింపుల్, కానీ నేను మీరు ఎక్కడా పొరపాటు చేయకుండా ఏ రేషియో ఎంత వేస్తే బెస్ట్గా వస్తుందో చెప్పడానికి కాస్త వివరంగా ఉంచాను ఈ రెసిపీ. జాగ్రత్తగా ఫాలో అవ్వండి, బెస్ట్ రెసిపీని త్వరగా ఎంజాయ్ చేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా 2.5 కప్పులు, చూడండి, ఇలాంటి మీడియం కట్ తరుగు ఉండాలి క్యాబేజీ. దీన్ని 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద స్టీమ్ చేయండి. క్యాబేజీని మరీ సన్నగా కానీ తురుముకున్నారంటే నోటికి అందదు పచ్చడిలో అని గుర్తుంచుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. వేడెక్కిన నూనెలో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 కప్పు కందిపప్పు, 6-7 వెల్లుల్లి, 6-7 పచ్చిమిర్చి, 2-3 ఎండుమిర్చి వేసి కేవలం లో ఫ్లేమ్ మీదే వేపాలి. అప్పుడే పప్పు లోపలి దాకా వేగి పచ్చడికి రుచి. హై ఫ్లేమ్ మీద కానీ వేపితే మజా ఉండదు పచ్చడిలో అని గుర్తుంచుకోండి. అసలు ఒక మాట చెప్తానండి, కందిపప్పు వేగుతుంటే ఇల్లంతా గుబాళించిపోవాలంతే. నేను పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి చేస్తున్నాను. మీరు కావాలంటే అచ్చంగా పచ్చిమిర్చి లేదా అచ్చంగా ఎండుమిర్చి అయినా వాడుకొని చేసుకోవచ్చు. కందిపప్పు రంగు మారటం మొదలవుతూ ఉంటుంది, అప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపండి. కందిపప్పు లేత బంగారు రంగు రాగానే తీసేయాలి. ఇంతకంటే వేగిందంటే పప్పు బయటికి తీసాక నల్లబడిపోతుంది. లేత బంగారు రంగు వచ్చిన కందిపప్పుని మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ పప్పులో 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. ఇంకా ఓ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టినది వేసుకోండి. ఇంకా ఆ చింతపండు నానబెట్టడానికి వాడినటువంటి 3 టేబుల్ స్పూన్ల నీరు వేసి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, గోధుమ రవ్వ ఉంటుంది కదా, అంతకంటే కాస్త తక్కువగా బరకగా గట్టిగా గ్రైండ్ చేయాలి. నిజానికి రోట్లో దంచితే వచ్చే రుచి అమోఘం, కానీ విస్మయ ఫుడ్ ఆఫీస్లో అలాంటి సెటప్ లేదు. సో నేను మిక్సర్ జార్లో గ్రైండ్ చేశాను, మీరు కుదిరితే రోట్లో దంచుకోండి. ఇప్పుడు మిగిలినటువంటి నూనెలో స్టీమ్ చేసుకున్నటువంటి క్యాబేజీ వేసి జస్ట్ రంగు మారేంత వరకు వేపితే చాలు. క్యాబేజీ స్టీమ్ చేసి వేపుకోవడం వల్ల ముక్క మరీ మెత్తబడిపోదు, క్యాబేజీ కమ్మదనం నోటికి అందుతుంది, దాంతో పచ్చడికి మరింత రుచి వస్తుంది. అచ్చంగా పచ్చి క్యాబేజీని నూనెలో వేపితే ఏమవుతుందంటే క్యాబేజీలోని నీరు ఇగిరిపోయేంత వరకు క్యాబేజీలోని పసరవాసన పోదు. అది పోయేంత వరకు వెయిట్ చేస్తే ఆకు పూర్తిగా మగ్గిపోతుంది, పచ్చడిలో కలిసిపోతుంది, నోటికి అందదు, క్యాబేజీ కమ్మదనం కూడా ఉండదు. సో స్టీమ్ చేసి చేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చూడండి, క్యాబేజీ కాస్త రంగు మార్గానే తీసి మిక్సర్ జార్లో వేసి పల్స్ చేసి తీసుకోండి, మెత్తగా గ్రైండ్ చేయకండి. ఒకవేళ జార్ అంతా పచ్చడి ఉండిపోయి క్యాబేజీ గ్రైండ్ అవ్వట్లేదు అనుకోండి, పచ్చడి తీసేసి క్యాబేజీ వేసి 2-3 సార్లు పల్స్ చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చడిలో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2 రెబ్బల కరివేపాకు వేసి నిదానంగా మంచి రంగు వచ్చేంత వరకు మినప్పప్పును వేపండి. పప్పు బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు వేసి ఎర్రగా వేపండి. జస్ట్ దింపబోయే ముందు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి స్టవ్ ఆపేసేయండి, లేదంటే పసుపు మాడిపోతుంది. ఆ తర్వాత వెంటనే పచ్చడిలో తాలింపు కలిపేసేయండి. నేను వెల్లుల్లి వేశాను కాబట్టి ఇంగువ వేయలేదు, మీకు నచ్చితే మీరు ఇంగువ వేసుకోవచ్చు. అంతేనండి, పచ్చడి తయారైపోయింది. ఒక్కసారి టేస్ట్ చేసి ఉప్పు, కారాలు, పులుపు ఏదైనా అవసరం అయితే అడ్జస్ట్ చేయండి. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే మాత్రం పచ్చిమిర్చిని ఒక్కసారి గ్రైండ్ చేసి కలిపేసుకోవచ్చు. ఏంటి, నచ్చిందా? మరిచిపోవడం అసాధ్యం అనిపించేటువంటి క్యాబేజీ కంది పచ్చడి. అయితే మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా పిక్ని నాతో విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయాలనుకున్నప్పుడు విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ ఉంటుందని గుర్తుంచుకోండి.